మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తుందని, మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవ్వరికీ ఉండటం లేదు. యోగులకు, సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారో సులభంగా తెలిసిపోతుంది. కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు ఆ జ్ఞానశక్తి ఉండదు. కానీ అమ్మవారు అనగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు. అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు, అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తిరిగి పోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి. ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు, అంటే అగరబత్తుల వాసన కానీ, గంధం వాసన కానీ, పూల వాసనలు కానీ, ఇలా ఏ విధమైన వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది. ఊర్లు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతారా, అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావటం ప్రారంభమయ్యాయనుకోండి, అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలేమీ చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు రావాలి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏమిటంటే కోయల లేదా ఉడుత. మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం
కోయలు కానీ ఉడత కానీ వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయలు వసంతకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు, అరవవు కూడా. కానీ కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయలు వచ్చి అరుస్తుంది, లేవగానే ఆ ఇంట్లో వారికి కోయలు కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరకే ఇలా కోయలు వస్తాయి. అంటే ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే, కొంతమంది ఇళ్ల దగ్గరకు ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచకిచమని శబ్దం చేస్తుంది. ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికే అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ లేదా కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగటం. మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది, లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని, మీ దీపారాధనను స్వీకరించారని అర్థం. అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే. అలాగే పూజగదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగటం లేదా ఫోటో కింద పడిపోవటం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతమే. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగటం లేదా పక్కకు వరగటం లేదా కింద పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా కింద పడినా పక్కకు ఒరిగినా వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగరు, కొందరి ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. మరొక సూచన ఏమిటంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి వేవులాగా తగిలి వెళ్ళిపోతుంది. ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి. ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనసును శుద్ధిగా ఉంచుకోండి. అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చెయ్యండి. అమ్మవారే మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.